just wanna play it. The front to the front, then the back to the back, from the hip to the hop, the up to the rap. Every single line on time to admire. Stay brain like. Namaskaram, ప్రేక్షకులకు లైవ్ షోకు మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారితో మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన టాపిక్. మనుషుల్ని భావితం చేసిన వాళ్ళు ఈ సమాజంలో అనేక మందిని జన్మించారు. వారి ప్రసంగాల ద్వారా, వారి నడవడికల ద్వారా, వారి ఉద్యమాల ద్వారా అనేక మంది ప్రభావితం చెందారు. అలాంటి కోవకు చెందిన ప్రభుత్వం ఆయన ఎంతో మంది మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా యువతను ప్రభావితం చేసినటువంటి, తన శక్తివంతమైన ప్రసంగాలతో ప్రభావితం చేసినటువంటి వ్యక్తుల్లో ప్రధానంగా స్వామి వివేకానంద మనకు కనిపిస్తాడు. భారతదేశ వారసత్వ సంపద ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడైన గొప్ప తత్వవేత్త, వ్యక్తిత్వ వికాసానికి ఎలాంటి జీవనాన్ని మనం జీవించాలో ఆయన తన ప్రసంగాల ద్వారా, తన బోధల ద్వారా చాటి చెప్పిన గొప్ప వ్యక్తి. అందుకనే అటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస శిష్యరికంలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, సామాజికంగా యువత ముందు కొనసాగాలంటే ఏం చేయాలనేటువంటి విషయాలను అనేక వేదికల మీద ఆయన చర్చించినట్టుగా చూస్తాం. అంతే మొట్టమొదటిసారిగా చికాగోలో ఆయన చేసిన అయితే సోదరి సోదరి మనుషులు అనే ఒక్క మాటతో అంటే ప్రపంచాన్ని చాలా దగ్గరికి చేసినటువంటి గొప్ప ఆత్మవేత్త. అందుకే ఎంతమందినో ప్రభావితం చేశారు వివేకానంద. ఆ స్వామి వివేకానంద ప్రభావంతో అంత శక్తివంతమైన వికబడి ప్రభుత్వం కూడా ఆయన జయంతోత్సవాన్ని యువజన దినోత్సవంగా, యూత్ డేగా పాటిస్తూ అలాంటి ఎంతో మందిని ప్రభావితం చేసినటువంటి స్వామి వివేకానంద జీవిత చరిత్ర, ఆ పాట చెప్పిన పాఠాలు అనేక మందిని ప్రభావితం, ఆయన చెప్పిన పాఠమే మరి విషయం మాట్లాడడానికి మన క్రాంతికారి గారు వారితో మాట్లాడదాం. వారితో అదే కాకుండా మీ సమస్యలు ఉన్నా కూడా మీరు మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 0891646888. కొన్ని సమస్యలు నేరుగా క్రాంతికారి గారు మాట్లాడాలి అనుకుంటే 9440633610కి ఫోన్ చేసి మాట్లాడండి. సార్ నమస్తే అండి. స్వామి వివేకానంద ఈయన ప్రభావంతం చేశారు, ఒక దేశంలోనే కాదు కానీ ప్రపంచ దేశంలో అనేక మందిని ప్రభావితం చేసినటువంటి గొప్ప తాత్వికవేత్తగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడుగా, ఆధ్యాత్మికవేత్తగా, జయంతోత్సవం కూడా ఈ విధంగా జరుగుతుంది. చాలా గొప్ప విషయాలను ఆయన అనేక రంగంలో మనం చూస్తూ ఉంటాం. ఈ స్వామి వివేకానంద ఈ రోజు ఈ టాపిక్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడండి. ప్రపంచం అంతా కూడా ఎలాగా ఒక నెట్వర్క్ ఫామ్ అయింది, అలాగే మనం కూడా పెట్టాలన్న కాన్సెప్ట్ కాల్ చెందుతుంది. రామకృష్ణ మిషన్ పెట్టాడు, దెన్ వి విల్ లెట్ అస్ గో. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. బాలరాజు గారు చెప్పండి సార్. బాలరాజు గారు మాట్లాడండి సార్. చెప్పండి బాలరాజు గారు, చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం. చెప్పండి చెప్పండి, మీ మాట మాకు వినబడుతుంది. మీ టీవీ చూసి మాట్లాడద్దు, టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి, లేకపోతే ఓకే. నమస్తే సార్, చెప్పండి. ఓకే, దానికి డిసెన్స్ చేసినట్టు మీరు ఎందుకు స్పందిస్తున్నారో వల్ల మీకు ఎలర్జీ వస్తుంది, దాని స్పందన తగ్గించడానికి డిసెన్స్ చెప్పండి. తినాలనిపించడం లేదా తినిపించినట్టు చేయొచ్చు, దాని పట్ల ఎలర్జీ అంటే మీకు ఏదో ఆస్మా లాంటిది ఏదో వస్తుందేమో నేను పొరపాటు పడ్డాను. అది తినకపోతే క్యాన్సర్స్, హార్ట్ అటాక్లు, పెరాలసిస్ వస్తాయి. ఫ్రూట్స్ కూడా ప్రేమను పెంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఈనాడు ఫ్రూట్స్ తినే అలవాటు లేని వాళ్ళు అందరూ కూడా హాస్పిటల్ తిట్టి తిరుగుతున్నారు. మస్ట్ గా మనం కిలో భోజనం తింటే పావు కిలో ఫ్రూట్స్ ఉండి తినాలండి. డే అంతా కలిపి ఒక కిలో భోజనం చెప్పండి.
అదే చెప్పాను కదా, దాని పట్ల మీకు ప్రేమను పుట్టిస్తామండి. దాని పట్ల కొన్ని ఫ్యాట్స్ గా లవ్ పుడుతుంది, కొంచెం కొంచెం మొదలు పెట్టచ్చు. ఒకసారి అండి దాని పట్ల ఎలా పుట్టాలో తెలుసు. దాని మీద కొన్ని డిజిటల్ స్లైడ్స్ ఉంటాయి, అవి చూస్తే డెఫినెట్ గా మీకు ఫ్రూట్స్ తినాలనిపిస్తుంది. రైట్ సార్, సెంటర్ రండి, మీకు అవన్నీ మీకు చూపిస్తాను. బాలాజీ గారు, హెచ్పి కాలనీ బస్ స్టాప్ దగ్గర ఉందండి. ఫోన్ నెంబర్ నోట్ చేసుకున్నారా? ఫోన్ నెంబర్ నోట్ చేసుకుని చేయండి ఫోన్. సో ఈరోజు 21 లెసన్స్ ఆఫ్ లైఫ్ లెసన్స్ ఆఫ్ స్వామి వివేకానంద. వివేకానందలో విక్టరీ ఉంది చూడండి. స్లైడ్ చూద్దామా? స్లైడ్ ప్లీజ్. స్లైడ్ 21 గొప్ప స్వామి వివేకానంద కిందన మీరు సపోర్ట్ జీవించేటట్టు చేసే అద్భుత పాఠాలని మీరు చెప్పారు. స్వామి వివేకానంద చెప్పిన 21 జీవిత పాఠాలు ఆచరించండి, గొప్పవారు కండి. వజ్ర సంకల్పం, ఇనుప కండరాలు ఉక్కి పిడికి. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే 10 మందిని మనకి ఇటువంటి వాళ్ళు ఇస్తే, అంటే వజ్ర సంకల్ప, సంకల్ప బలం ఒకటి, రెండోది ఇనుప కండరాలు, ఫైనల్ గా ఉక్కు పిడికిలి. ఈ మూడు ఉంటే ప్రపంచంలో దేనైనా సరే జయించగల శక్తి ఉంటుంది. ఒక 10 మందిని ఇవ్వండి, దేశాన్ని మార్చేస్తానన్నాడు అతను. ప్రతి ఒక్కరు కూడా సంకల్ప బలం అనేది చాలా అవసరండి. రాముడికి ఒక సైనికుడు లేడు, సంకల్ప బలం ఉన్నప్పుడు ఒక కజిన్ ఉన్నాడు అంతే తప్పించి. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఉడతలు వచ్చింది, ఉంది కుడతా భక్తి అంటూ. అందు గురించి కొంచెం దూరం వెళ్ళాక వానర్లు వచ్చారు, కోతులు. కోతులు ఎవరన్నా నువ్వు నాకు హెల్ప్ చేసి తింటావు, వైనాట్ అన్నాడు. వానర్ సేన వచ్చింది, వానర్ దండు. కొంచెం దూరం వెళ్ళక శత్రు సేన నుంచి ఒకటి వచ్చాడు, విభీషణుడు, రావణాసుడు తమ్ముడు. నే అనిపోయినాడు వైనా. ఫైనల్ గా రాముడు ఒక్కడే వెనకాల కజిన్ ఉన్నాడు తోకలాగా. బట్ లక్షలాది మంది, కోట్లాది మంది సైన్యం వచ్చింది. సంకల్ప బలం అంటే అది, కష్టపడి పని చేస్తే హార్డ్ వర్క్ అంటాం, మనసు చేస్తే హార్డ్ వర్క్ అంటాం, ఇష్టమైన పనులు చేస్తే స్మార్ట్ వర్క్ అంటాం, స్ట్రాటజిక్ వర్క్ అంటాం, సంకల్ప బలంతో చేస్తే సోల్ వర్క్ అంటాం. కాగల కార్యం గాంధర్లే తీర్చారన్నట్టుగా మనం నిజంగా నిబద్ధతతో ఉండగలిగితే అదే వద్ద సంకల్పం ఉంటే డెఫినెట్ గా మీరు చేసే పనులు మీకు ఒక రూపాయి జేబులో లేకపోయినా సరే చేయడానికి, చేపట్టడానికి రకరకాల మీకు హెల్ప్ చేస్తారని చెప్పడమే వజ్ర సంకల్పం. ఫస్ట్ లెసన్ నేర్చుకుందామండి. లెసన్ నెంబర్ 1, స్లైడ్ ప్లీజ్. అది లెసన్ నెంబర్ 1, మైండ్ పవర్. బండలు కూడా సూక్ష్మాతి సూక్ష్మ అణువుల సముదాయమే. మనసు కూడా చిన్న చిన్నగా ప్రారంభించి మహాశక్తిగా మారుస్తుంది. నమ్మండి, మహావిశ్వం అంతా శక్తి మీలోనే ఉంది. మహావిశ్వం శక్తి మీలోనే ఉంది. ఇప్పుడు చూడండి, మనం ఏమనుకుంటే చాలా పెద్ద పని అనుకుంటాం. మోడీ చూసుకుంటే ఇదే చాయ్ చాయ్ కాఫీ కాఫీ చాయ్ చాయ్ అన్న వ్యక్తి. హలో హలో, టీవీకి దూరంగా ఉండాలి. హలో, వైబ్రేషన్స్ వస్తున్నాయి. నమస్తే అండి. వాళ్ళ మదర్ కూడా ఇంటింటికి చేసుకుని పాచ పనులు చేసుకుంది. చిన్న చిన్న పనులతో స్టార్ట్ చేస్తే చిన్నదే చిన్నదే కలిస్తే పెద్దది అవుతుంది. చేమని తీసుకోండి, చిన్న ఆదర్శంగా తీసుకోండి. చేమ చిన్న 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 తీసుకుంటుంది, పెద్ద 150 అంతస్తులు బిల్డింగ్ కట్టుకుంటుంది. తెలిసినది కూడా చీమ ఎంత సంకల్ప బలంతో వెళ్తుంది చూడండి. చాలా డిసిప్లిన్ గా రోలే వెళ్తుంది, క్యూలే వెళ్తుంది. అదే మన మనసు కూడా చిన్న చిన్న సూక్ష్మమైనది. ఒకసారి మళ్ళా స్లైడ్ షాట్ చూపించారు ప్రేక్షకులందరూ కూడా. లెసన్ నెంబర్ 1 లో కొండలు కూడా సూక్ష్మ అణువుల సముదాయమే. మనసు కూడా చిన్న చిన్నగా ప్రారంభించి మహాశక్తిగా మారుస్తుంది. నమ్మండి, మహావిశ్వం అంత శక్తి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. చూడండి, హనుమాన్ సూపర్ మ్యాన్, హనుమాన్ సూపర్ మ్యాన్, హనుమంతుడు హనుమాన్ లో సూపర్ మ్యాన్ ఉన్నాడు. ఇంతే ఒకటి ఇంతే అంటారు. అంటే నువ్వు ఇంతైనా కావచ్చు, నువ్వు తలుచుకో అంత. నాకు నా దగ్గర ఏది లేదనుకో, ఏది లేకపోయినా సరే సంకల్పం అన్ని వస్తాయి. మైండ్ పవర్ యూజ్ చేసుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేది. కమ్ టు సెకండ్ స్లైడ్.
సందర్భం. మీ మనస్సును గ్రహించండి. నేను మనస్సును కాదు, నేను ఆలోచించడాన్ని చూస్తున్నాను, నేను మనస్సు చేసే పనులను గమనిస్తున్నాను. క్రమంగా మీ ఆలోచనలతో, ఫీలింగ్లతో మీకున్న స్పందన తగ్గిపోతుంది. చివరకు మీ మనస్సు మీ నుండి మీలో మనస్సు ఒక భాగం కాదనే స్థితి మీకు కలుగుతుంది. ఇప్పుడు ప్రతిదానికి స్పందిస్తున్నాం. చాలా చిన్న విషయానికి టెన్షన్ పడతాం, బయటపడతాం, ఆనందపడతాం, కోపడుతూ ఏడుస్తూ ఏడిపించి తింటాం. ఎందుకంటే యువర్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ యువర్ మైండ్. ఇప్పుడు మీరు అలా కాకుండా మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఎవేర్ మీ ఆలోచన మీద. ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఇది వేస్ట్ ప్రోగ్రామ్ అనుకుంటున్నారా, వేస్ట్ ప్రోగ్రామ్ అనుకుంటున్నారా, గొప్ప ప్రోగ్రామ్ అనుకుంటున్నారా, ఏ ఆలోచన తోటి మీరు ఉన్నారో. గైనా గైనా, అబ్బా వేస్ట్ అనుకుంటే పెయిన్, నాకెంతో కొంత తెలుస్తుంది అనుకుంటే గెయిన్. జస్ట్ థాట్, ఆలోచన మార్చేస్తుంది. అంతే, మీరు చేయవలసింది ఏంటి, మీ మనసు చెప్పే వేషాలు కాదు, మీ ఆలోచన మీద కాన్సన్ట్రేట్ చేయండి. కొన్నాళ్ళు పోతే మీ మనసు మీరు వేరుపడితే ట్రాన్సెండెన్స్ స్టేట్ అనే భావాతీత స్థితి అంటాం. ఆటోమేటిక్ గా మీరు అది కాగలుగుతారు. ఒకటి, మీరు మనసు ఏం చెప్తే అది చేస్తాను, నోటి ఏం చెప్తే అది మాట్లాడు, చెయ్యి ఏం చెప్తే అది కొడతాను, ఇదేం చెప్తే అది చేస్తాను అంటే ఫైనల్ గా మీకు ఏమవుతుంది, మంకీ చేస్తాడు మార్పు కోతి చేస్తాడు. సో ఆలోచన నియంత్రించుకున్న వాడే గొప్ప జ్ఞానం అవుతాడు. మీ ఆలోచన మీరు గమనించండి, మీరు స్థితిలో పెట్టుకుంటే ఫైనల్ గా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ గా మారుతుంది. ఒక్క ఐడియానే తీసుకోండి, మీ జీవితాన్ని మార్చే ఒక ఐడియాని తీసుకోండి, దాని గురించి ఆలోచించండి, దాని గురించే కలకనండి, దానిపైనే జీవించండి. మెదడు, నరాలు, కండరాలు, శరీరంలో అన్ని భాగాలు ఆ ఐడియాతోనే నిండిపోవాలి. మీ మనసులోకి వచ్చే ఇతర ఐడియాలను పక్కన పెట్టండి, ఇదే విజయానికి రాచమార్గం. ఏం చేస్తుంటే మనం 100 ఐడియా పెట్టుకుంటాం, మనసు రకరకాల మీద కలిపోతుంది, స్కాటరింగ్, మల్టీ టాస్కింగ్ అంటాం. మల్టీ టాస్కింగ్ ఏమవుతుందండి మనకి, నువ్వు దేని మీద ఫోకస్ చేయలేవు, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేవు. నీకు ఒక థాట్ వచ్చింది, జీవితాన్ని మార్చింది అనుకున్నా, ఐ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ ఓన్లీ ఐడియా అండ్ ఎలాబొరేట్ ఇట్, దానికోసం ట్రై చేయండి, దానికోసం కష్టపడండి, దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ మనసు, శరీరం, ఆత్మ అంతా కూడా దానికోసం ఆలోచిస్తే కొన్నేళ్లలో మహా మారి నిజం అవుతుంది. ఇదే మోడీ చేసింది, చంద్రబాబు నాయుడు చేసింది, కొన్నాళ్ళు పోతే ఇంకొకరు చేస్తారు, గతంలో చాలా మంది చేశారు, ఫ్యూచర్ లో చాలా. అంబానీ తీసుకోండి, టెన్త్ క్లాస్ చదువుకున్నాడు, ఒకటే ఆలోచన డబ్బు సంపాదించి డబ్బు సంపాదించి డబ్బు సంపాదించి, వేరే ఆలోచన లేదు. అతను సంపాదించిన కాదు, ఈనాడు అంబానీ గ్రూప్ లో చేసే వాళ్ళందరూ కూడా డబ్బు ఇన్వాల్వ్ అయ్యారు. ఎన్నో లక్షల మందికి గ్రూప్ లో జాయిన్ చేస్తారు. అలాగే ఇన్ఫోసిస్ నారమూర్తి 10,000 70,000 అతని దగ్గర పనిచేసే వాళ్ళందరూ కోటేశ్వరులు. అదే తప్పన 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 కన్వర్ట్ చేసినట్టు తపస్సు. ఫ్యాషన్, ఫ్యాషన్ అంటే నాట్ ఫ్యాషన్ కాదు, ఫ్యాషన్ అంటే తపన. దేనికోసం తప్పిస్తున్నావు, తపన కన్వర్టెడ్ అదే తపస్సు. ఓకే, కాబట్టి ఐడియా తీసుకోండి, ఐడియాని దాని మీద కాన్సన్ట్రేట్ పెంచుకోండి, ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ప్రేక్షకులు మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 0891646855, అలాగే డైరెక్టర్ గారితో కావాలనుకుంటే 9440633610 అనే ఫోన్ నెంబర్ మీరు ఫోన్ చేయండి. మానసిక వికాసానికి సంబంధించి, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి, లేకపోతే మానసిక సమస్యలకు సంబంధించి కూడా ఏ సమస్య నేరుగా మాకు ఫోన్ చేయొచ్చు. మా నెంబర్ 6468555. ఫోర్త్ లెసన్ ఒకసారి చూడండి. ఫోర్త్, మీ జీవితంలో అత్యంత గొప్ప ఐడియా భర్తీ అయ్యేదాకా జీవించండి. మనకు వచ్చే ఐడియాలో అత్యంత గొప్ప ఐడియాను ప్రోత్సహించడమే మన విధి. అది వాస్తవానికి దగ్గరగా ఉండేలా చూసుకోవడం తప్పలేదు. ఫోర్త్ చాస్టర్ లాగా మరొకటి ఉండకూడదండి. ఏంటంటే అది వాస్తవ అతీతమైన గోల్, అది వాస్తవానికి దగ్గర. ఇట్ షుడ్ బి రియలిస్టిక్, ఇట్ షుడ్ బి స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్ అండ్ టైమ్ బౌండ్ అంట. స్మార్ట్ వే ఆఫ్ థింకింగ్ కూడా. 100 ఐడియాలు అంటే రాసుకున్నప్పుడు దాంట్లో ఒకసారి మీరు చెక్ చేసుకుంటే ఫైనల్ గా హైలైట్ అవుట్ ఉంటుంది. హైలైట్ రైట్, దట్ ఈస్ నథింగ్ బట్ రియల్ అంబిషన్ ఆఫ్ లైఫ్. దెన్ ఆటోమేటిక్ గా ఇది అవుతుంది. అంతేకాని నేను పాకిస్తాన్ ప్రధానమంత్రి అతను, బంగ్లాదేశ్ రాష్ట్రపతి, రియల్టీకి దగ్గరకొని ఏ గోల్ పెట్టుకున్న సార్, యూ కెన్ బి గుడ్ స్టార్ట్అప్ వెంచర్ అవుతారు. ఫ్లిప్కార్ట్ .com లాగా, ఈజ్ ఫ్రమ్ బిట్స్ పిలాని, రెడ్ బస్ .com, ఈజ్ ఫ్రమ్ బిట్స్ పిలాని,
snapdeal.com, amazon.com, అలాగే యాపిల్, ఇవందరూ కూడా వాస్తవానికి ఏదవసరం అది ఇచ్చారు ఆటోమేటిక్గా బికమ్ రిచ్. మన యాపిల్ కంప్యూటర్ ఓనర్ అయితే మన శ్రీకృష్ణ దేవాలయాల దగ్గర ప్రసాదాలు అడుక్కుతిని బతికాడు. అందుకే ఇండియన్ ఆత్మ ఉంటుంది, యాపిల్ అంటే ఇండియన్ ఆత్మ, హృదయం, హృదయానికి దగ్గర ఉంటుంది, శ్రీకృష్ణ కాన్షియస్నెస్ దగ్గరగా ఉంటుంది. అంచేత శ్రీకృష్ణుడి దేవాలయాల దగ్గర బెగ్గింగ్ చేసి ప్రసాదాలు తిని ఈనాడు ప్రపంచంలో స్టీవ్ జాబ్ అతను గొప్పవాడయ్యాడు. కాబట్టి ఎవరైనా సరే కష్టపడితే ఇష్టపడి జీవితం వస్తుంది అనేది ప్రతి ఐడియా ఆ కార్యరూపంలో పెట్టి డ్రీమ్స్ కమ్ ట్రూ వెన్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇఫ్ యూ ఇంప్లిమెంట్ రైట్. సో మీరు కాల్ చేసుకున్న వాళ్ళు చైల్డ్ సైకాలజీ రిలేటెడ్ పిల్లల పెంపకం కానీ చాలా మంది హస్బెండ్స్ ఇప్పుడు సంక్రాంతిలో క్రాంతి ఉంది మర్చిపోండి, సంక్రాంతి తెగ డ్రింక్ చేస్తారు. సో తెగ డ్రింక్ చేస్తారు డ్రింకర్స్, వాళ్ళ వైపులు కానీ పిల్లలు కానీ ఎవరన్నా వచ్చి ఇక్కడ వచ్చి పిల్లల పెంపకం విషయంలో కావచ్చు, మొడి పిల్లలు దెబ్బలాడటం, సంసారం సైకాలజీ విషయంలో కావచ్చు. సో సైకాలజికల్ ప్రాబ్లమ్స్, బిహేవియర్ ప్రాబ్లమ్స్, పర్సనల్ డెవలప్మెంట్ కింద నెంబర్ కాల్ చేసి లేదు ఇప్పుడు ఇప్పుడు లైవ్ లో మాట్లాడాలనుకుంటే లక్ష్మీనారాయణ గారు చెప్తారు నంబర్ లైవ్ లో మాట్లాడాలి 0891646855. మరి కాంతికారు గారితో మాట్లాడాలనుకుంటే 9446 33 610 అంటే నేరుగా కాంటాక్ట్ పర్సనల్ గా మాట్లాడడానికి శ్రవంతి గారు అక్కడ ఉంటారు, అపాయింట్మెంట్ ఇస్తారు, కాంతికారు గారి అపాయింట్మెంట్ మీరు నేరుగా మాట్లాడారు. లైవ్ మాట్లాడడానికి మాత్రం 0891646855 మీరు ఫోన్ చేయండి. నెక్స్ట్ లెస్ట్ జీవితానికి మనసే ఒక గ్రంథాలయం, ప్రపంచానికి చేరే ప్రతి జ్ఞానం మనసు వచ్చిందే, అనంతమైన గ్రంథాలయ విశ్వం మన మనస్సుని ఇప్పుడు చూడండి. యాక్చువల్ బుక్ గురించి గతంలో చెప్పాను, ఆలోచించు డబ్బు సంపాదు, ఆలోచించు ఈ ప్రోగ్రామ్ ఆలోచించు ఇంకేదైనా చేయి, మనసు నుంచే ప్రతిదీ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రోగ్రామ్ రూపకల్పన మనసు నుంచి వచ్చింది, చూస్తున్నారు మీ మనసు నుంచి వచ్చింది, సింగపూర్ చంద్రబాబు నాయుడు అలానే కేసీఆర్ మనసు నుంచి వచ్చింది. మనసు నుంచి మనం అనుకుంటే 190 థాట్స్ వస్తాయి. అక్కడ పుత్రజైన సింగపూర్ లో లాంటి చోట్ల అది కూడా వచ్చిందే, నువ్వు తలుచుకుంటే ఇట్స్ గ్రేట్ లైబ్రరీ, మొత్తం కాస్మాలజీ అంతా మనసు నుంచి ఆలోచిస్తుంది. ఐన్స్టీన్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. మోడీ నాడు ప్రధానమంత్రి అయ్యాడు, స్వచ్ఛ భారత్ కానీ ఆరు భారత్ కానీ ఏ భారత్ అనేది మనసు వచ్చింది. ఈ మనసును ఉపయోగించుకో, ఇక్కడ డూ మిరకల్స్, ఇట్స్ ఎ పవర్ ఆఫ్ మైండ్, ఇట్స్ ఎ పవర్ ఆఫ్ మైండ్ యూనివర్సిటీ, మెంటల్ యూనివర్సిటీ. దీన్ని చదవడం మొదలు పెడితే దాని ఉత్పన్నాలతో ప్రపంచం ఇక్కడ ఎనీథింగ్ ఎనీ నెంబర్ సిక్స్ లెసన్ నెంబర్ సిక్స్ లెసన్ నెంబర్ సిక్స్ లే ధైర్యంగా ఉండు, బలంగా ఉండు, బాధ్యతలను మీ భుజస్కంధాలపై వేసుకోండి, మీ జీవితానికి భవిష్యత్తుకు మీరే కాదు మీకు కావలసిన బలం సహకారం మీ నుండే లభిస్తుంది. సో మీ జీవితాన్ని భవిష్యత్తుని మీరే నిర్మించుకోండి. అదే ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎదురు చూసి మోపుకు మోపంటారు. ఎప్పుడు కూడా మా అంకుల్ మినిస్టర్ అండి, మా నాన్న ఎమ్మెల్యే అండి, మా తాత ఇదండి, మా కజిన్ ఇదండి, లేదంటే మా చేస్తే పైకి వెళ్తామండి, పేరెంట్స్ రెంట్లు కట్టే వాళ్ళు అయిపోయారు అమ్మా నాన్న అంటే అంచేది కవి ఎప్పుడు చెప్పాడు, ఎవరో వస్తారు కానీ ఏదో చేస్తారు ఎదురు చూసి మోసపోకుమా, నీ జీవితాన్ని నువ్వే డిజైన్ చేసుకో, నీకు ఏది అవసరమో అదే నువ్వే కూడబెట్టుకో, నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అదే ఏర్పాటు చేసుకో, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ లైఫ్, స్కెచ్ యువర్ లైఫ్, ఇప్పుడు బ్లూ ప్రింట్ బిల్డింగ్ వస్తుంది. అంటే ఫస్ట్ ఆలోచించు, ఫైనల్ ఆలోచనలో పెట్టు, లాస్ట్ కి నువ్వు కావాల్సిన జీవితం నిర్మించబడుతుంది. ఒక బిల్డింగ్ బ్లూ ప్రింట్ ఉంటుంది, బ్లూ ప్రింట్ బిల్డింగ్ ఎలా వచ్చిందో, మనసుని ఫస్ట్ క్రియేషన్ సెకండ్ క్రియేషన్ రెండు ఉంటాయి, ఫస్ట్ క్రియేషన్ అంటే సెకండ్ క్రియేషన్ అంటే ఫిజికల్ క్రియేషన్ నిజం అవుతుంది. ఒక సినిమా డైరెక్ట్ చేయాలంటే ముందు ఆలోచిస్తాడు, అదే పేపర్ మీద పెడతాడు, స్క్రిప్ట్ రాసుకుంటాడు, ఫైనల్ గా సినిమా ఉంది అది సినిమా చూస్తాం. అలాగే నీ జీవితం గురించి నువ్వు ఆలోచించు, ఫైనల్ గా నిర్మించుకో, అంతేకాని ఎవరో వస్తే ఏదో చేస్తారని డోంట్ బి డిపెండెంట్, బీ ఇండిపెండెంట్ అని వివేకానందరు చెప్పింది. సో ధైర్యంగా ఉండు, బలంగా ఉండు, ధైర్యం సాహసం అంటాం, సాహసం చేరే డింబక రాకుమారి లభించాం, సాహసం చేస్తే రాకుమారి వస్తే లేకపోతే పనిమని వస్తుంది. బయట సహాయం కోసం ఎదురు చూడు, ఈ విశ్వాన్ని సృష్టించగలిగేది మీరే, పట్టు పురుగుల్లా మీ చుట్టూ ఒక బలమైన గూడును ఏర్పరచుకున్నారు,
దేవుడిని ఛేదించుకుని వస్తే సీతాకోక చిలుకలా స్వేచ్ఛ విహంగం చేస్తారు, అప్పుడే మీరు గొప్పవారు కాగలరు. ఇన్విషన్స్ అంటే చుట్టూ మనం ఏర్పాటు చేసుకున్న గోడ, ఒక కంచు గోడ, ఉప్పు గోడ, ఒక గోడను కట్టుకున్న దాని దాటి అలాగే బుక్ రాశాడు పుల్లింగ్ యువర్ ఓన్ స్ట్రింగ్స్ అని చెప్పేసి. ఇండివిజువల్ పర్సనాలిటీ అంటే అనసెట్ పర్సనాలిటీ అంటాం. మన చూసుకున్న అది పుట్టుపోగా గూడులాగా పేరిపోయి కూర్చున్నాం, దాంట్లో ఉన్నంతసేపు మనం బయటకు రా. ఆ గొంగళి పురుగు ఒకసారి నా దగ్గరికి ఎంతో మంది ట్రీట్మెంట్కి వచ్చేవాళ్ళు అది ఒకటే చెప్తాను, నెల మొఖం తీసుకో, ఇప్పుడు నువ్వు మొఖం తీసుకో, ఇప్పుడు నీకు నీకు నువ్వు ఫోటో తీసుకో, 1 మంత్ అది ఫోటో రెండు పక్కకి పెట్టి చూసుకో, నీ ముఖంలో ఎంత గ్లో వచ్చింది, ఎంత గ్లామర్ వచ్చింది. నా దగ్గర గొంగళి పురుగులారా నేను సీతాకోక చిలుకలా పంపిస్తాను. గొంగళి పురుగు నోటి మీద పెట్టుకుని ముద్దు పెట్టుకుంటే బొగ్గ బూరిలాగా అయిపోతుంది, సీతాకోక చిలుకని ప్రతి ఒక్కరు ముద్దు పెట్టుకుంటే తూనీగా తూనీగా అని పాటలు కూడా పాడతారు. సీతాకోక చిలుక ఒకటే, తన యొక్క బంధనాలు తెంచుకుంటే సీతాకోక చిలుక అవుతుంది, లేదంటే పీపా దర్శన ఇట్స్ కష్టపడాలి. కాబట్టి ఆల్ ఇన్హిబిషన్స్ దాన్ని బిహేవియర్ మాడిఫికేషన్ అంటాం. నీ చుట్టూ గీత తీసుకుంటున్నావు, ఆ గీత నుంచి బయటకు రాకపోతే నీ లైఫ్ సో బ్రేక్ డౌన్. బంధనాలను తెంచుకో, లక్ష్యమైన రాక దాటి బయటికి రా, అప్పుడే రామచుడు వచ్చి సీతను ఎత్తిపోతాడు. ఎత్తిపోయినా ఫైనల్ ఏం జరిగింది, సంభవామి యుగే యుగే మంచి జరుగుతుంది, ఫైనల్ గా జరిగింది మంచి. సీతను పోతే రామునుడికి రావణాసురుడికి యుద్ధం జరగదు, నెగ్గుండపోరు. గీత దాటపెట్టే యుద్ధం జరిగింది, యుద్ధం జరగబట్టే ఫైనల్ గా అసురులు పడ్డారు. అంటే ఏదైతే చెడు జరిగిందో ఆ చెడు సంహరించబడింది, మంచి జరిగింది, ఫైనల్ గా మళ్ళా ఇంకో జన్మ శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చుకొచ్చున్నాడు. పునరపమనరం పునరపమనం పునర్జన్మ ఉంటుందని నేను చెప్పడం లేదు కాదు, ఒకసారి పైకి వస్తాం మళ్ళీ కింద పడతాం, మళ్ళీ పైకి వస్తాం మళ్ళీ కింద పడతాం, విజయం పరాజయం విజయం పరాజయం విజయం పరాజయం, మళ్ళీ తిరిగి దొండగులు వస్తారు. ఫ్రాన్స్ లో రాడు మట్టి మట్టి కనిపించినట్టు కనిపించిన పెట్ల కాల్చినట్టు కాల్చిపడేశారు. ఇటువంటి అనార్కిజం అంటే అరాజకం వచ్చినప్పుడు శాంతి అవసరం వస్తుంది. అది జీసస్ క్రైస్ట్ రూపంలో కావచ్చు, బుద్ధుడి రూపంలో కావచ్చు, మన మదర్ థెరేసా రూపంలో కావచ్చు, డెఫినెట్ గా ఓ వ్యక్తి వచ్చి మనకి మంచి చెప్పడానికి వస్తాడు. సంభవాన్ని ప్రతి దాని వెనుక ఒక నిగూఢ అర్థం ఉంది. మన ఆలోచనలు చుడు సముదాయాన్ని అందంగా మారుస్తాయి లేదా అసహ్యంగాను మారుస్తాయి. మొత్తం ప్రపంచం అంతా మన మనస్సులోనే ఉంది. ఈ ప్రపంచంలో ప్రతి అంశం వెనుక ఒక అర్థం ఉంది, అది మంచిదైనా చెడ్డదైనా సరే. మంచిని చూసి నేర్చుకుంటానంటే కుదరదండి, చెడును చూసి ఇలా చేయకుండా ఉండడం అలాగే నేర్చుకోవాలి, మంచిని చూసి ఇలా మంచి చేయాలని నేర్చుకోవాలి. నేను అంటే సినిమా చూస్తానంటే అంతకంటే తగలట్టాను అంట కదా, సినిమాలో ఫైనల్ గా విలన్ ఏం చేస్తాడండి, జైలు పాలవుతాడు. అది మీకు గమనించడం లేదా? ఈనాడు నేను 5-6 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, వాట్సాప్ కానీ ఇప్పుడంటే వచ్చాయి కానీ సెల్లతోటి తగలెట్టుకో, సెల్లతో జీవితానికి నరకం చేసుకుంటున్నారని, సెల్ల కబుర్లు కాదు సొల్లు కబుర్లు అని. ఈనాడు కేసీఆర్ ఈనాడు తెలంగాణలో సెల్ ఫోన్ నిషేధించలో, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను సెల్ల వల్ల టీనేజ్ అమ్మాయిలు పాడవుతున్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా సెల్ ఇచ్చి. మా అమ్మాయికి సెల్ ఫోన్లు అన్ని తెలుసండి, అబ్బాయికి నాకు తెలిసినవి కూడా అన్ని తెలుసు, నాకేమి తెలియదండి. ఇది గొప్పగా ఫీల్ అవుతున్నారు, సర్వనాశనం అయిపోతారు. కానీ మంచి చెడు రెండు పక్క పక్కన ఉంటే అంస పాలు నుంచి నీళ్లు వేర్చినట్టుగా నుంచి చెడుని విచక్షణ అంటే డిస్క్రిమినేటింగ్ పవర్ నీకు ఉండాలి. అది ఉన్నప్పుడు నువ్వు చాలా విజ్ఞతతో గొప్పవాడవుతావు, ఆటోమేటిక్ వివేకం విచక్షణతో లైఫ్ లో ముందుకెళ్ళగలుగుతావు. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళని తెలుసుకోకుండా మంచి వాళ్ళు చెడ్డాలు అనుకునే మంచోళ్ళు అనుకుంటే ఫైనల్ గా చాలా కష్టాలు పడతాయి. నెక్స్ట్ లెసన్ 9, విశ్వ జ్యోతిలోకి రా. ఈ విశ్వంలో ఉన్న ప్రతిది నీదే, ప్రేమతో కూడిన హస్తాలను విశాలంగా ఆహ్వానించు, ఆస్వాదించు, ఇక ప్రతి అంశంలోనూ దైవత్వం కనిపిస్తుంది. రైట్, మనం ప్రతి దాంట్లో ఏం చేయగలగాలండి, ప్రతి దాంట్లో ఆనందం పొందగల. ఈ విధంగా ఉంటేనే ఆనందం, ఈ విధంగా ఉంటేనే సంతోషం, ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే నేను హ్యాపీగా ఉంటాను అనుకున్నప్పుడు నిరద్రులు ఈశ్వరో మన మనసులుంటే దేశమే గతి బాగుపడు. 7 పొగట్టు ముఖాలతో మన ముఖాలు ఏంటి ఎవరు చూస్తారు?
ఎవ్రీథింగ్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ ద బ్యూటీ ఆఫ్ నేచర్, బ్యూటీ ఆఫ్ రైన్ఫాల్, కష్టం నష్టం సుఖం దుఃఖం ప్రతి దాంట్లో కూడా నీకు నేర్చుకోవడానికి ఏదో ఉంది. నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వు. ఫైనల్ గా ఈ డివినిటీ కావచ్చు, లేదంటే సావరెనిటీ కావచ్చు, ఈ కాస్మాలజీ కావచ్చు, నీలో ఒకడు కనెక్టింగ్ పీపుల్, కనెక్టింగ్ థింగ్స్, కనెక్టింగ్ సోల్స్. సో విశ్వజ్యోతిని వెలిగించు. 10 లెసన్ 10 జీవితంలో అసలైన సూత్రం ప్రేమ మాత్రమే. ప్రేమ ఉన్న చోట వికాసం, స్వార్థం ఉన్న చోట సంకుచిత్వం కలుగుతాయి. ప్రేమ ఉంటే జీవితం, ప్రేమ లేకపోతే మరణం. గాలి లేకపోతే బ్రతకలేనట్లే ప్రేమ లేకపోతే ప్రపంచం మనలేదు. సో ప్రేమే జీవితం. సో చాలా ఇంపార్టెంట్ థింగ్, అసలు ద్వేషం వల్లే మన ఆంధ్ర తెలంగాణ విడిపోయినాయి, భారతదేశం విడిపోయినాయి, బంగ్లాదేశ్, పాకిస్తాన్ విడిపోయినాయి, ఇరాన్ ఎరక్కు కొట్టుచొచ్చాయి. ఎప్పుడో శంకరాచార్య చెప్పాడు, సౌందర్య లహరి లుకింగ్ గుడ్ ఫీలింగ్ గుడ్ లహరి బీయింగ్ గుడ్, ప్రేమ లహరి ప్రేమించు, నీ జీవితాన్ని ప్రేమించు, ఎదరోళ్ళ జీవితాన్ని ప్రేమించు. ప్రేమ ఉన్న చోట భార్య భర్త బాగుంటారు, పిల్లల కుటుంబం ఉంటారు, నిన్ను నిన్నుగా ప్రేమించు. జస్ట్ యాక్సెప్ట్ ఇట్. ప్రేమ ఉంటే అది జీవితం, ప్రేమ లేకపోతే అది నరకం, చచ్చినట్టు లెక్క. ప్రేమ లేని జీవితం ఉన్నప్పుడే ప్రేమించు అంటే ప్రేమ ఇస్తున్నావు, తీసుకున్న వాళ్ళు కూడా తిరిగి ఇవ్వగలగాలి. రెసిప్రొకేషన్ అంటే ఇటుంచి ప్రేమ ఇస్తే అటుంచి నువ్వు ప్రేమ తీసుకున్నప్పుడు ప్రేమ ప్రేమ కదా, ప్రేమటు దుప్ప కదా ప్రేమ. ప్రపంచం అంతా ప్రేమతో నిండిపోతుంది, ముఖంలో రంగు వస్తుంది, రుచి వస్తుంది, చిక్కదనం వస్తుంది. లేకపోతే ముఖాలు ఎదమోకాలు అంటే డెప్ ఒక డిప్రెషన్ ఉండదు. నా మూడు బాగాలేదండి కర్మరా అంచేత నేను ప్రేమించి నన్ను లక్ష్మీ ప్రేమిస్తే ఆనందం ఉంటుంది. చూసే ప్రేక్షకులు నన్ను ప్రేమించి నేను ప్రేక్షకులు ప్రేమిస్తే నక్తి కడుతుంది. కర్మరా భగవంతుడు అనుకుంటే ఏముంది నా కర్మ అంతే అయిపోయింది ఫినిష్. అంచేత ఈనాడు అన్ని జోలికి, అన్ని కష్టాలకి, అన్ని బాధలకి కారణం ప్రేమ లేకపోవడం, ప్రేమ రాహిత్యం, స్టార్ వేసిన ఫ్లవ్. చాలా మంది పిల్లలు మొగుల నుంచి ప్రేమ లేదు, పిల్లలకి తల్లిదండ్రులు ప్రేమ లేదు, తల్లిదండ్రులు పిల్లల నుంచి ప్రేమ లేదు. సమాజంలో ఒకరికొకరు ద్వేషించుకుంటున్నారు. జగన్ చంద్రబాబు నాయుడు, చంద్రబాబు జగన్, కేసీఆర్ చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కేసీఆర్, ఇంకెప్పుడు ద్వేషం ద్వేషం. హాస్టాలిటీ, వైరుధ్య భావం, ఈ భావాలు విడదాడి ప్రతి ఒక్కరిలో డెఫినెట్ గా మంచి ఉంటుంది. ఆ మంచిని మనం తీసుకుని చెడుని మాటి మాటికి రెచ్చగొట్టేటట్టు కాకుండా ఉంటే ఫైనల్ గా సర్వే జన సుఖనో భవంతు, సమస్త లోక మంచి జరుగుతుంది. రైట్, ఓకే. ఆల్రెడీ 10 లెసన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు టైం అయింది, కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగతా లెసన్స్ కూడా మనం చర్చించుకుందాం. ప్రేక్షకులు మీరు అంటే ఈ పండగ బిజీలో ఉన్నారు, ఈ షాపింగ్ లకు వెళ్ళడం రేపే కాబట్టి బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ మళ్ళీ లైవ్ షో కొనసాగు. వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవడం ఎక్కువైందా, చదువు తగ్గిందా, మీరు హీరోలు కావాలనుకుంటున్నారా? అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి క్రాంతి కార్ హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్ నియర్ హెచ్బీ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బీ కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633600. 32 ఏళ్ల అనుభవంతో 500 కిలో పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నర్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడని కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్ లపై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బీ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బీ కాలనీ విశాఖపట్నం. ఫోన్ 4406-33-610. ఏమి సమస్యలా? సెక్స్ సమస్యలా? ప్రేమ సమస్యలా? మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా? మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి వర్త కావాలనుకుంటున్నారా? మీకు కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మరు. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బీ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బీ కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610.
మీ పిల్లలలో అల్లరి, టీవీ చూడటం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవటం ఎక్కువైందా? చదువు తగ్గిందా? మీ పిల్లలు కావాలనుకుంటున్నారా? అయితే బెటర్ కోసం సంప్రదించండి క్రాంతికార్ హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్ నియర్ HB కాలనీ లాస్ట్ బస్ స్టాప్ HB కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. 32 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నర్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ లాస్ట్ బస్ స్టాప్ HB కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యల, సెక్స్ సమస్యల, ప్రేమ సమస్యల? మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా? మార్పులో మంచి రక్త కావాలనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ సంప్రదించి హిప్నో హెల్త్ క్లబ్ నియర్ HB కాలనీ లాస్ట్ బస్ స్టాప్ HB కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9006. మీ పిల్లలలో అల్లరి, టీవీ చూడటం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, కోపం, దురుసుతనం, మాట ఎక్కువైందా? చదువు తగ్గిందా? మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా? అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్ HB కాలనీ లాస్ట్ బస్ స్టాప్ HB కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. 32 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నర్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ HB కాలనీ లాస్ట్ బస్ స్టాప్ HB కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యల, ప్రేమ సమస్యల? మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా? మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి రక్త కావాలనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ చేయండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ HB కాలనీ లాస్ట్ బస్ స్టాప్ HB కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఇప్పుడు 11 లెసన్ చూద్దాం. లెసన్ నెంబర్ 11. లెసన్ నెంబర్ 11. లెసన్ నెంబర్ 11 అండి. ఎవరిని బాధించవద్దు. మీరు ఎదుటి వారికి సహాయం చేయగలిగితే చేయండి, చేయలేకపోతే మీ చుట్టూ ఉన్న వారు తమ పనులు తాము చేసుకునేటట్టు ఆశీస్సులు పట్టి. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఇవ్వగలిగితే హెల్పింగ్ హ్యాండ్, చెయ్యవద్దు చెయ్యొద్దు ఇవ్వండి. ఇఫ్ నాట్ వాడికి హాని చేసే పనులు చేయొద్దు, వాడి పనులు అడగకుండా. చాలా మంది చేస్తున్న తప్ప ఏంటండి, వీడు హెల్ప్ చేయడా, చేసేవాడతాడా, పొరపాటున వాడు మంచి పనులు చేస్తున్నాడు అనుకుందాం. అపార్ట్మెంట్ లో సెక్రటరీ, ప్రెసిడెంట్ మంచి పనులు చేస్తున్నాడు అనుకుందాం. అండి ఇంకో ముసలాడో లేదా ముసంతో ఇంకొకడో ఎవరో ఏం చేస్తారు తెలుసా, ఈ పనులు ఎందుకు టేకప్ చేశారు అంటే తినేయడం చేశాడు సార్ అంటారు. పని ఆడు చేయొచ్చుగా. అంటే మనకి ఇండియన్స్ కొన్ని ఏకైక ప్రాబ్లం ఏంటంటే ఒకటి పైకి ఎక్కుతుంటారు, వాళ్ళు బట్టి లేకెత్తుంటారు కిందకి.
హెల్పింగ్ హ్యాండ్, చెయ్యవ్వండి కానీ చెయ్యొద్దు ఇవ్వండి, చెయ్యవద్దు, హ్యాండ్ ఇవ్వద్దు, తగిలిపోతారు. సమాజంతో పాడపడడం కారణం ఏంటంటే ఒకడు ఒకడికి హెల్ప్ చేసుకునే శక్తి మనకు ఉన్నప్పుడు డెఫినెట్ గా హెల్పింగ్ హ్యాండ్ అంటే సమాజం మంచిగా ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ లెసన్ 12th లెసన్, నువ్వు చేసే పనిని ప్రేమించు, ప్రేమించే పని చేయి. డు వాట్ యు లవ్, లవ్ వాట్ యు. ఇంకా చదవక్కర్లేదు. ఇప్పుడు చూడండి, బేసిక్ గా స్టీవ్ జాబ్స్ అనేది కూడా ఇదే, ఇది వివేకానంద సూక్తి నుంచి తీసుకున్నదే. నువ్వు చేసే పనిని ప్రేమించు, ప్రేమించే పనినే చేయి. ఫైనల్ గా ఏమవుతుంది, నువ్వు పని చేస్తున్న ఫీల్ నీకు ఎందుకు వస్తుంది? దీన్ని మన తెలుగులో ఏమంటాం, అలసట్లోనే ఆనందం. లివింగ్ ఈజ్ నాట్ వర్కింగ్, వర్క్ ఈజ్ వర్షిప్ అండ్. చేసే పనిలో దైవత్వాన్ని ఫీల్ అయితే అబ్బా చాలా కష్టపడిపోయానండి, అరే అంటే నువ్వు కష్టపడి చేయడం లేదని అర్థం. కష్టపడ్డ పనులు ఇష్టపడిగా చేయగలిగితే దాన్ని ఆటోమేటిక్ గా తెలియకుండా నువ్వు ఆనందం అనుభవిస్తూ నువ్వు లైఫ్ లో చాలా హ్యాపీనెస్ ను పొందగలుగుతావు. ఆనందాలు ఎవరంటే అదే. రైట్, 13 లెసన్ 13, ఫోకస్ ఆన్ యువర్ వర్క్. మీరు చేసే పనిపైనే దృష్టి పెట్టండి. ప్రతి పని ఈ మూడు స్థాయిలను దాటుతుంది, అవహేళన, వ్యతిరేకత, ఆ తరువాత ఆమోదం. నేడు గొప్ప వారంతా ఒకనాడు ఇవన్నీ అనుభవించిన వారే. రైట్, ఇప్పుడు చూడండి, మీరు ఏ పని చేసినా సరే ఫస్ట్ ఏం చేస్తారు, అవహేళన చేస్తారు, గేలి చేస్తారు. ఐఏఎస్ ఆఫీసర్ అంట. ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ బోర్డు మనకి ఎండిగా వచ్చాడు ఆయన 2007 ఆ టైంలో. చాలా చిన్న ఆర్థిక స్థితిగతుల నుంచి పైకి వచ్చి టాప్ రేడ్ ఆయన, ముచ్చాల రాజు ఆయన. మేము ఆయన గురించి మేము ఆ టైంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ లో చదివేవాడి. అంటే తినడానికి తిండి లేని స్థితిలో ఎంతో మంది భారతదేశంలో గొప్పవాళ్ళు అయ్యారు. మీరు కూడా తలుచుకుంటే మీరు కూడా గొప్పవాళ్ళు అవ్వచ్చు. అలాగే మన పక్కన ఉన్న కృష్ణా జిల్లాలో ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన ఒక యూత్, ఒక యువ కెరటో ఈనాడు ఐఏఎస్ టాపర్ అయ్యాడని చెప్పేసి ఈ ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సిఎండి గురించి క్లాసుల్లో చాలా క్లాసుల్లో మన వ్యక్తిత్వ వికాసం పాఠాల్లో అలాగే హెచ్ఎండివిలో జయ సక్సెస్ మంత్ర ప్రోగ్రామ్ లో కూడా ఆయన పేరు నేను చాలా సార్లు రిఫర్ చేశాను. ఇప్పుడు కూడా నా ల్యాప్టాప్ లో ఆయన ఫోటో ఉంది 2007 నుంచి ఇప్పటి వరకు. అనుకోకుండా మన వైజాగ్ అయిన వచ్చాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నువ్వు అనుకో, ఆటోమేటిక్ గా నీకు తెలియకుండా జరుగుతుంది. అనుకుంటే నీ మనసు దేని మీద దృష్టి పెడుతున్నావు, ఫస్ట్ అవహేళన ఈడ అర్థంలో చూసుకో. దాసనాథన్ కూడా ఎలాగన్నారండి, ఒకసారి అర్థంలో చూసుకుని మొక్కు అక్కడ నాయసరాని వీడ బక్కగా ఉన్నావు, సన్నగా ఉన్నావు. హీరో మొక్కు ఒకసారి అర్థంలో చూసుకో, గడకర్లో ఉన్నావు అమితాబ్ని అర్థంలో. అవహేళన స్టార్ట్ అవుతుంది, గేలు చేస్తారు. తర్వాత బంధువులు చుట్టాలు అందరూ కూడా వ్యతిరేకిస్తారు దాన్ని, ఫైనల్ గా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ బిగ్ బి అక్కడ మా నటుడు అంచేతంటే నిన్ను నన్ను అవహేళన చేస్తున్నారని, గేలు చేస్తున్నారని నీ పని ఆపకు, నిన్ను వ్యతిరేకిస్తున్నారని రిజెక్ట్ చేస్తున్నారని ఆపకు, ఫైనల్ గా నేను అందరూ ఆమోదిస్తారు. రామ్ గోపాల్ రావు నేనే మెంట్లో నేను చెప్పుకున్నాడు. అటువంటి మెంట్లో మీరు సినిమాలు చూస్తున్నారుగా, వాడు కూడా చెప్పుకున్నాడు పిచ్చోడి అయినా ఇప్పటికీ చూస్తున్నారుగా. ఫస్ట్ ఇస్తారు, తర్వాత రిజెక్ట్ చేస్తారు, ఫైనల్ గా నేను యాక్సెప్ట్. ఈ మూడింటి నుంచి మూడు స్టేజ్లు దాటుకుంటే ఫైనల్ గా ఏమొస్తుంది, ఎక్స్ట్రాఆర్డినరీ సక్సెస్ వస్తుంది. హలో, ఎస్ క్రాంతి గారితో మాట్లాడండి. చెప్పండి, మాట్లాడండి. పేరేంటమ్మా మీది? మీ పేరేంటమ్మా? శాంతి. చెప్పండి, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి అమ్మా. ఓకే ఓకే, ఒకసారి మీరు రాగలరమ్మా, డెఫినెట్ గా మీరు మీ పేరెంట్స్ అని ఒక రండి అమ్మా. మీ వారు తీసుకురాకపోతే రండి రండి, మీరు రండి, తెలియకుండా రండి. డెఫినెట్ గా మీ హస్బెండ్ డ్రింకింగ్ మానిపించి పూచు నాది, ఓకేనా? డెఫినెట్ గా డ్రింకింగ్ మానేస్తాడు అమ్మా, 100% కాదు 1000% డ్రింకింగ్ మానిపిస్తాను నేను. మీరు అవన్నీ అడిగితే రేపు పొద్దున్న ఈ మ్యాటర్ తెలిసిన వాళ్ళు కేసు ఫెయిల్ అవుతాయి కదా. శాంతి గారు, మీరు పర్సనల్ గా మాట్లాడాలంటే చూడండి 9004
అది మీరు అపాయింట్మెంట్ తీసుకుని మీరు క్లినిక్ లో మనది లైవ్ కదా, లైవ్ లో అటువంటి కాన్ఫిడెన్స్ మ్యాటర్ చెప్తే ఇప్పుడు చాలా మంది డ్రింకింగ్ మాని వాళ్ళని మానకండా చేసిన వాళ్ళు మరో అవుతాం. నేను చెప్తాను మరి మీ ప్రాబ్లం తగ్గిస్తాను, మీ హస్బెండ్ డ్రింక్ చేయకుండా నేను చేస్తాను. ఓకే హెచ్పి కాలనీ, హెచ్పి కాలనీ రండి, కృష్ణ కాలేజ్ లాస్ట్ అదే రైట్ తీసుకుని రండి అమ్మా, ఆఫ్టర్ 3 రండి రైట్. నమస్తే నమస్తే. కొన్ని కొన్ని సైకాలజీ అంటేనే సీక్రెట్ అండి, అన్ని మీరు లైవ్ లో అడిగితే కాంట్రాక్ట్స్ అయ్యాయి. ఒక 10 అబద్ధాలు ఆడి ఒక పని చేయించాలంటారు, అంటే 100 అబద్ధాలు ఆడి అబద్ధాలు ఆడి జీవితాలు నిర్మించాలి. అదే సో మంచి కోసం అబద్ధం కూడా ఆడచ్చు, తప్పలేదు. అసద్దమ్మ అత్త కొందరు అన్నట్టుగా తప్పదు మరి రైట్. ఓకే నెక్స్ట్ రైట్ 14th లెసన్ 14. మీ ఆత్మకు విశ్వమే సహకరిస్తుంది, అవసరానికి సహాయం అందించేవారు లేరనుకుంటున్నారా? మీరు చేసే పనిపై బలమైన ప్రేమతో సహనంగా ఉండండి. సహకరించేవారు లేకపోవచ్చు కానీ అవసరమైన సమయానికి సహకారం అంది తీరుతుంది. ఎందుకు మీకు తొందర? నమ్మకంతో ప్రారంభించే ప్రతి గొప్ప కార్యానికి ఈ విశ్వం ఏదో రూపంలో సహకరిస్తుంది. రైట్. ఇప్పుడు చాలా కాలం నుంచి చెప్తున్నాను, మీరు మోడీ కావచ్చు, శ్రీరాముడు కావచ్చు, అందరు సంకల్ప బలం. మీకు నాకు ఎవరు హెల్ప్ చేసుకోలేరండి, అందుచేత నా ఏస్ రాలేదండి. నాకు ఎవరు హెల్ప్ చేసుకోవాలి, అందుచేత నా జీవితంలో తగ్గలేదు. నాకు ఎవరు హెల్ప్ చేసుకో వద్దు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసుకోమా, ఎదురు మాని ఎదురు చూడకమా. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు సహకారం, నీది నిజమైన మహాకారం అయినప్పుడు నువ్వు ప్రారంభించు, సహకరించే వాళ్ళు 100 మంది ఉంటారు. ఇప్పుడు మన జర్నలిస్ట్ ఒక సోదరుడు ఒక పుస్తకం రాశారట, ఆయన 100 మంది హెల్ప్ చేశారట. దగ్గర పుస్తకం ప్రింట్ చేయడానికి తగినంత వనరులు లేకపోవచ్చు, అది మంచి కార్యం అయినప్పుడు 100 మంది తలరాయి వేస్తారు, ఉడతారు. సిలోనికి మనకి మధ్య ఒక వారధి నిర్మించబడింది. అలాగే ఈనాడు మోడీ ఏమండి, మోడీ చిన్న సామాన్యుడు గొప్పోడు, మా పెద్ద పెద్ద కార్యాలన్నీ స్టార్ట్ మహానుభావులు కాదు, సామాన్యులు. ఈనాడు మహానుభావులు అయ్యారు, మదన మోహన్ మాలయ్యకు మన భారతరత్న ఇచ్చారు. అతని గురించి చిన్న స్టోరీ చెప్తున్నాను రండి. బెనారస్ హిందూ యూనివర్సిటీ కట్టడం కోసం మన హైదరాబాద్ కూడా వచ్చాడు, నిజాం నాబాలు ఉన్న టైంలో ఢిల్లీ కావచ్చు హైదరాబాద్ కావచ్చు, నాబాని అడిగారు, మేము హిందూ యూనివర్సిటీ బెనారస్ యూనివర్సిటీ కడుతున్నాం, మీరు ఏదన్నా హెల్ప్ చేయండి అని అడిగాడు. ఆఫ్టర్ ఆల్ మీరు హిందూ కుక్కలు, ఇలాగ అన్నాడండి, హిందూ కుక్కలు, మీరు యూనివర్సిటీ కడుతుంటే నేను మీకు విరాళం ఇస్తాను, నేను ఇస్తున్నాను తీసుకో అని చెప్పిస్తాను, చెప్పుని ఇలా విసిరాడండి మదన్ మోహన్ మాల్యం మీదకి. చెప్పుని ఈ చెప్పుని నిజాం మోహన్ బాబు గారు చెప్పు ఒకటి పాట ఒకటోసారి ఎంత, రెండోసారి ఎంత, తను రిజెక్ట్ అవ్వలేదు, ఫీల్ అవ్వడం అవమానం పడలేదు, చెప్పుని తీసుకొచ్చి నడు రోడ్డు మీద వేలానికి పెట్టాడండి. మా ప్రభు గారు చెప్పు వేలానికి వస్తుందంటే వారికి ఎంత, ఆ చెప్పుని చాలా పెద్ద అమౌంట్ తోటి నిజాం నవాబు గారు అతనే పాడుకుని ఇచ్చాడు. ఆ విధంగా కూడా ఒక కష్టం నుంచి బాధ నుంచి కూడా, అలాగే అనిపిసెంట్ మనకి ఇది ఇచ్చిందండి, మనకి ల్యాండ్ ఇచ్చిందండి మా హిందూ యూనివర్సిటీకి, బెనారస్ యూనివర్సిటీకి. ఆ ల్యాండ్ తోటి రకరకాల విరాళాలతోటి మహామహా గొప్ప యూనివర్సిటీలో గొప్ప యూనివర్సిటీ కాశీలో, మా వారణాసిలోన బనారస్ హిందూ యూనివర్సిటీ. చాలా మంది అంటుంటారు వారణాసి గురించి ఎందుకు చెప్తున్నాం, నాస్తులు కదని. మా వైఫ్ దేవుడి కోసం వచ్చింది అనుకోండి, నేను ఆ యూనివర్సిటీ కోసం ఇంటలెక్చువల్ ఎబిలిటీ, మన సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి కూడా అక్కడే చేశాడు. ఎంతంత మహానుభావులకి వేగదు చేత ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చేత ఒక్కొక్క చోటకి వెళ్తారు, గంగలో మునగడం కోసం వెళ్తారు, గంగ యూనివర్సిటీ గురించి నేను వెళ్తాను, అనాలిసిస్ ఆఫ్ ద కెమిస్ట్రీ ఆఫ్ ద గంగా అని. సంచేత ఏంటంటే నువ్వు ఎవరు హెల్ప్ చేయడం ంటే జీవితంలో నీకు ఎవ్వరూ హెల్ప్ చేయరు. నువ్వు ఒక కార్యం పెట్టుకో, హెల్ప్ చేసే వాళ్ళు ఎక్కడ అదృష్ట హస్తాలు, అదృష్టం హిడెన్, దృష్టం అదృష్టం ఎక్కడో ఉంటారు, వస్తారు నీకు చేయిస్తారు. సంకల్ప బలం అంటే అది రైట్. లెసన్ 15:15 నేర్చుకోవడం విజ్ఞానం జీవితానికి విలువను పెంచుతుంది. నేర్చుకోవడం విజ్ఞానానికి జీవితం విలువను పెంచి పైపై మెరుగులా కాకుండా ఆత్మను ప్రకాశింపజేసి మనిషిని శక్తివంతంగా మారుస్తాయి. ఈ శక్తికి శ్రమ తోడైతే మనిషి అద్భుతాలు సాధించగలరు. ఇప్పుడు బేసిక్ ప్రాబ్లం ఏంటంటే నీకు విజ్డమ్ లెర్నింగ్, విజ్డమ్ అండ్ లెర్నింగ్ బోత్
నీకు ఎప్పుడు నిరంతరం నేర్చుకోండి, అప్డేట్ అప్డేట్ అప్డేట్. నిన్నటికంటే ఈరోజు ఏం నేర్చుకున్నావు, ఈ రోజు కంటే రేపు ఏం నేర్చుకున్నావు. నిరంతరం నేర్చుకునే వ్యక్తి ఎప్పుడు కూడా గంగా ప్రవహిస్తుంది. చూసారా హరిద్వార్ ఋషికేశ్లో చాలా క్లియర్గా ఉంటుంది. అలా ఉంటారు. ఈనాడు మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ కారణంగా రెస్పెక్ట్ అవ్వడం లేదండి, ప్రపంచ ప్రొఫెసర్ ఆయన. మన మన అబ్దుల్ కలాం అద్భుత కలాం, నాట్ అబ్దుల్ కలాం అద్భుత కలాం. అతనే కోటేశ్వరుడు ఇంట్లో కొట్టలేదు. చాలా మంది ప్రముఖులు విద్వత్ కారణంగా యుద్ధ కారణంగా వాళ్ళ యొక్క నాలెడ్జ్ కారణంగా ప్రకాశింపజేస్తారు. సుగంధిం పుష్టివర్ధన ముత్యంజ మంత్రంలో ఉంటుంది ఫ్రాగ్రెన్స్. విద్యా విద్వత్ అనే ఫ్రాగ్రెన్స్ అందరికి వెళ్తుంది. అది అడు తినడానికి తిండి లేనడే సరే చలం కావచ్చు, లేదుకుంటే మన శిరిడి సాయిబాబా కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా లేనోళ్ళే అండి. కానీ వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఒక స్పిరిచువాలిటీ జోడించి ఒక విద్య చెప్పారు. ఈనాడు మీరు దేవుని చేసి ఉండొచ్చు, అది మీ పర్సనల్ మ్యాటర్. అది మీ పర్సనల్ మ్యాటర్. అది అందరినీ దేవుని చేస్తాం మనం, అది మన వ్యక్తి విషయం. అది కానీ వాళ్ళు చెప్పిన విద్యే ఆ సూక్తులే వ్యక్తికి ఉపయోగిస్తున్నాయి. 152 సంవత్సరాల క్రితం వివేకానంద గురించి చెప్పుకున్నది కూడా ఆ విద్య వివేకం గురించే. రైట్, విశ్వాసం మనపై మనకు విశ్వాసం, విశ్వాసం మనపై మనకు విశ్వాసం ఉన్నంత రహస్యం. సమస్త శక్తి మీలోనే ఉంది, అసమర్థులమని భావించకండి. మీరు ఏదైనా చేయగలరు, ఎంత స్థాయికి వెళ్ళగలరు. రైట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. అన్నిట్లకంటే పవర్ఫుల్ కాన్ఫిడెన్స్, ఐ కెన్ అనుకోవడం అండ్ బెస్ట్ అనుకోవడం, ఐ కెన్ అనుకోవడం అండ్ బెస్ట్ అనుకోవడం, ఐ కెన్ అనుకోవడం అండ్ బెస్ట్ అనుకోవడం. విశ్వాసం, అచంచలమైన ఆత్మవిశ్వాసం. సెల్ఫ్ ఏమైనా చంద్రబాబు నాయుడు అంటే పెద్ద అండి, లేదంటే చంద్రబాబు నాయుడు అనే పెద్ద కోటేశ్వరుడు ఇంట్లో పెట్టండి, కాన్ఫిడెన్స్ అండి. ఆ కేసీఆర్ ముఖం చూస్తే ఎంత అంతగాడండి, కాన్ఫిడెన్స్ అండి. సంకల్ప బలానికి ఒకే ఒక అర్థం కేసీఆర్. మనకు నచ్చుతాడో నచ్చడో అని పక్కన పెట్టండి, మనకు అవసరం లేదు. అది నేను తెలంగాణ తెస్తాను తెచ్చేసాడు అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రపూరి చేస్తున్నాడు, చేస్తాడండి. సంకల్పం ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం అంటే అద్భుతాలు చేయగలవు. పాజిటివ్ థింకింగ్తో పైకి వెళ్తాం, నెగిటివ్ థింకింగ్ నట్టేట ములుగుతాం. నట్టేట ములుగుతారో పైతారో, ఐ కెన్ అంటారా ఐ కాంట్ అంటారా, ఐ కాంట్ ఐ కాంట్ ఐ కాంట్ అంటే కంట్రోల్ ముడుతాం. వై కాంట్ ఐ, నేను ఎందుకు చేయలేను. ఎస్ ఐ కెన్, ఇదే మోడీ నినాదం. ఐ కెన్ డూ, వీ కెన్ డూ ఇట్, జస్ట్ వీ కెన్ చేంజ్. ఒబామా కూడా నినాదం. ఒబామా కూడా గొప్ప స్థాయిలో ఏం పట్టలేదు, రెండోసారి మనకి అమెరికన్ ప్రెసిడెంట్ అయిపోయాడు. కాబట్టి విశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఐ కెన్ డూ. స్కై ఈజ్ యువర్ లిమిట్, ఆకాశం నీ దూరా, అవకాశం విడవా దూరా, కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి. ఇవన్నీ కూడా విశ్వాసంతో వచ్చినవే. డెఫినెట్ గా మీరు గొప్ప వాళ్ళు అయ్యి తీరుతారు, నాది భరోసా. నమ్ముతున్నారా, నమ్మండి. నెక్స్ట్ స్లైడ్ 17. ఆలోచిస్తే అలాగే తయారవుతారు, ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనమని భావించారు అనుకోండి, బలహీనులు అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులు అవుతారు. వెనక్కి చూడవలసిన పని పురోగమించండి. మనకు కావాల్సిన అనంత శక్తి, పట్టుదల, ధైర్యం, అనంత సహనం, అప్పుడే మనకు సాధించి పెడతాయి. రైట్, మనకు కావాల్సిందండి అనంతమైన పట్టుదల, సహనం, పేషెన్సీ. పేషెన్సీ లేకపోతే పేషెంట్లు అయిపోతారు. పట్టుదల కావాలి. మనం ఏం పట్టుకోమే, ఈరోజు పట్టుకుంటే రేపు వదిలేద్దాం. పట్టరాదు, పట్టి విడవరాదు. పట్టినేని బిగే పట్టవలను. పట్టు విడివిడికంటే తన చచ్చిన మేలరా విశ్వదాభిరామ వినురవేమా. ఎక్స్ట్రాడినరీగా చెప్పాడు అండి రామణ సంతకంలో గొప్ప సూక్తి. ఉడుంపట్టు అలా పట్టాలి, పట్టుకుంటే అయిపోవాలి అంతే పని. అంతేగాని నేను దీని ఏమంటాం, సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ అంటాం. సెల్ఫ్ ఎస్టీమ్, నీకు నువ్వు సెల్ఫ్ ఎవాల్యుయేషన్, సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం. నువ్వు తక్కువ అనుకుంటావు, ఎక్కువ అనుకుంటున్నావా, నీ పట్ల నీకు ఇమేజ్ ఏంటి, దట్ ఈస్ సెల్ఫ్ ఇమేజ్ అంటాం. దట్ ఈస్ సెల్ఫ్ కాన్సెప్ట్. మోడర్న్ సైకాలజీ కావాలని అద్భుతంగా చెప్పాడు. నేను బలహీన అనుకుంటున్నావా, నాకేం తక్కువ అనుకుంటున్నావా, బాడీలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ధైర్య సాసే లక్ష్మి, సాసం సైర డింబకార రావు కుమారి లభించింది. డేర్ అండ్ విన్. కృషి ఉంటే మనుషులు కృషులు అవుతారు. నా బతికింతండి, ఆ కాంట్ అండి నా బతికింతండి. డిప్రెషన్ మొక్కలు డెప్ప మొక్కలా కూడా, ఆ డెప్ప మొక్కని కొంచెం నవ్వు నవ్వండి, స్మైల్ 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 కదండి, స్మైల్ హాయిగా నవ్వండి. మొక్కల్లో రంగు రుచి చిక్కుతులు మూడు వచ్చేది. ఎందుకంటే ఎప్పుడు ఏడుపు కొట్టు మొక్కలతో ఎలా ఉంటారు, నవ్వడానికి రూపాయి ఖర్చు లేదే.
ఆత్మవిశ్వాసం నువ్వు అట్రాక్ట్ కావాలంటే ఫస్ట్ శ్రీకృష్ణుడు ఆల్వేస్ స్మైల్స్. 16,000 మంది ఫ్యాన్స్ ఉన్నారండి, అప్పుడు జనాభా తక్కువగా పెట్టి. ఓకే, నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ 18th. ఆలోచనలను గమ్యంపై పెట్టి ఆత్మ యొక్క ఈ అనంత శక్తిని భౌతిక ప్రపంచం మీదకి ప్రసరింపజేస్తే అది భౌతిక సంపదను ఇస్తుంది. ఆలోచన విధానంపై ప్రసరింపజేస్తే బుద్ధిని వికసింపజేస్తుంది. మనస్సు మీద మనస్సునే పనిచేయిస్తే మనిషినే దేవుణ్ణి చేస్తుంది. సో ఇట్స్ ఎ ఫోటో ఇస్ ఎ థింకర్ అండి. నేను ఒక బుక్ రాశాను ఎప్పుడు చాలా కాలం క్రితం, 10 ఏళ్ళ క్రితం, క్రాంతికీయమని. నేను సంపాదకుని చాలా పత్రికలు అప్పట్లో, సంపాదకీయాలు రాసినప్పుడు అందరూ సంపాదకీయాన్ని పెడతారు, సంపాదకీయాలు ఈ క్రాంతికీయం అని ఆ ఎడిటోరియల్స్ అని 88 నుంచి ఎడిటోరియల్ అన్ని కూడా బుక్ రాశాను. దాని మీద ఇదే ఫోటో ఉంటే థింకర్, యోచించు, ఆలోచించు. దేని మీద ఆలోచిస్తున్నావు? ఆటోమేటిక్గా చూడండి, అక్కడ ఉంటుంది. లాస్ట్ స్లైడ్ చూపించండి. ముందు స్లైడ్, ముందు స్లైడ్ చూపించండి. ముందు స్లైడ్. భౌతిక ప్రపంచం మీద పడితే డబ్బులు వస్తాయి, టీవీ వస్తుంది, మరొకటి వస్తుంది. నీ ఆలోచన విధానం మీద కనపడితే నీ ఇంటలెక్చువల్ ఎబిలిటీ పెరుగుతుంది. రైట్. మనస్సు మీద మనస్సు పెట్టి కాన్సన్ట్రేట్ చేస్తే నువ్వు మనసులో దేవుడితో నుట్టుకో కోట్టుకో ఒక్కరున్నట్టుగా లాకోమేక అధారమేక కొరడమేక, లేకపోతే గుంపులో గోవిందయ్య, వలకట్లో వంకగాడు, నలుగురులో నారాయణ. కావాల అధారమయ్యే, లాకమయ్యే, కరుడమయ్యే, అది కావాల. సో అందరూ మానవులే మానవుడు, యుక్తిపరుడు శక్తిపరుడు మానవుడే మానవుడు. మనిషి ఎలా అయ్యాడండి? ఈ మూడిట్ల వల్లే. మనం టీవీ గురించి మరొక గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి మన కాన్సన్ట్రేషన్ అలాగే ఉంది. క్యూలు బట్టి బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళిపోయాం. ఏ లెవెల్లో మనం ఆలోచిస్తున్నాం ఆ లెవెల్ మనకు వస్తాయి, బట్టలు వస్తాయి. ఆలోచన మీద కాన్సన్ట్రేట్ చేయి, ఆటోమేటిక్ గా నీ బుద్ధి వికసిస్తుంది. మనసు మీద మనసు కాన్సన్ట్రేట్ చేయి, దివ్యత్వం వస్తుంది, వస్తుంది. డివినిటీ అంటాం. ఏదో సినిమాలో డివినిటీ అంటే అది పెద్ద వైన్ అన్నాడు బ్రహ్మానందం. డివైన్ అంటే ఏంటంటే అది వైన్. ఒక అద్భుతమైన దైవత్వం అది, ఆ గ్లో వస్తుంది. సిరిడి సాయిబాబాలో గాని, లేదనుకుంటే చలంలో గాని, ఇలా రావణ మహర్షిలో గాని, జీసస్ క్రైస్ట్ లో గాని, మహాత్మా గాంధీలో గాని, ఉత్తి ఆత్మలో గాని, మహాత్మా గ్రేట్ సోల్ కళ్ళలో గ్లో, వాళ్ళ కళ్ళు చెబుతున్నాయి నువ్వు ప్రేమి. కళ్ళు చెబితే అండి ఒక అద్భుతమైన వచ్చస్సు ఉంటుంది వాళ్ళకి. రైట్. 19. విజయానికి మూలాలు ఉత్సాహంలో, ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు. పట్టుదల చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేరుస్తుంది. సో ఫైనల్ గా మనకు కావాల్సింది ఏంటంటే ఎంజూయిజం కావాలి. ప్రతి దాంట్లో కూడా ఆనందం, 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 ఆనందం రెచ్చిపోవాలి. ఫైనల్ గా టైం లేదు చెప్తున్నాను. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. జీవనంలో ప్రతి అంశం గురించి చచ్చేంత వరకు చచ్చేంత పరితపించు. అది మీరు అంటారు, మీకు మంచి జీవితం కావాలంటే దానిలోని ప్రతి అంశం గురించి చచ్చేంత పరితపించాలి. జీవితం చావు ఒకే అంశం గురించి వేర్వేరు భావాలు, జీవితం చావు ఒకే అంశం గురించిన వేర్వేరు భావాలు. అవి ఒక కెరటం ఎగసిపడ్డలాంటిది అనమాట. రెండూ కనిపిస్తేనే కెరటం అంటాం. గెలుపు ఓటములు, కష్ట సుఖాలు కూడా అంతే. ఫలమే జీవితం, దౌర్బల్యమే మృత్యు, ఆనందమే జీవితం, దుఃఖమే మృత్యు. చూడండి ఒకసారి, లైఫ్ లైన్ అంటాం. లైఫ్ లైన్ జీవన స్రవంతి, లైఫ్ లైన్ జీవన స్రవంతి. అప్ డౌన్ ఆట చూడే లైఫ్ లైన్, లైఫ్ లైన్ అంటాం నేను. లైఫ్ లైన్ ఎలా చూసుకుంటే అప్ డౌన్ ఉంటుంది. గీతోస్తే ఏమైందండి? గీతోస్తే ఏమైందండి లక్ష్మీనారాయణ గారు? గీతోస్తే ఏమైందండి? చచ్చిపోయినట్టు అర్థం. ఒక సుఖం ఉండాలి, ఒక కష్టం ఉండాలి, ఒక సుఖం ఉండాలి. లవ్ డబ్, లవ్ డబ్, లవ్ డబ్, జీవన స్రవంతి, లైఫ్ లైన్. ఎప్పుడైతే అప్ డౌన్ లేకుండా గీత వచ్చిందో ఆడు చచ్చాడని అర్థం. అంటే విజయం తర్వాత ఇమీడియట్ గా వచ్చేది. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి. పేరండి? అభిషేక్. చెప్పండి. చెప్పండి సార్. చెప్పండి, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? ఓకే. యాక్చువల్ గా స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద చాలా బుక్స్ రాశారండి, సీడీలు కూడా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇక్కడ ఇప్పుడు ఒకసారి మీరు
ఇది ప్రోగ్రామ్ అయిపోయాక కాల్ చేయండి, ఎందుకంటే దెర్ ఇస్ నో టైమ్ టు క్లంక్లూడింగ్ ద ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్ యాంకర్ వచ్చేస్తున్నాడు, ఈ ప్రోగ్రామ్ అయితే కాల్ చేయండి, డెఫినెట్ గా ఐ విల్ హెల్ప్ యూ. రైట్, బికాస్ కంక్లూజన్ లో ఉన్నాం ప్రోగ్రామ్, టైం లేదు, వేరే యాంకర్ వేరే ప్రోగ్రామ్ కోసం వస్తున్నారు. రైట్, సత్యం అంటే అదే అంటే అది అంతేగాని, నాకు విజయం ఎప్పుడు రాలేదంటే కుదరదండి, ఎప్పుడు అప్ ఉంటే హార్ట్ అటాక్ వచ్చినట్టు, ఎప్పుడు డౌన్ అంటే బీపీ డౌన్ అయిపోయి పల్స్ డౌన్ అయిపోయి చచ్చిపోతాం, అది చచ్చిపోవడమే. ఎప్పుడు అప్పులు అంటే బీపీ ఎక్కువైపోయి అప్పు చచ్చిపోతాం, అప్పు ఉండాలి డౌన్ ఉండాలి, అప్పు ఉండాలి డౌన్, సుఖం ప్రాప్తి కాలిమి లేములే కావిటి కొండలు. నీకు నువ్వే విధాతం, లేచి నిలబడు, ధైర్యం వహించు, బలవంతుడు కాని బాధ్యతనంతా నీ భుజాలపై వేసుకుని నీ విధికి నువ్వే కర్తవని తెలుసుకో. నీకు కావలసిన బలం సహాయం అంతా నీలోనే ఉంది, అందుకే నీ భవితవ్యాన్ని నీవే నిర్మించుకో, నువ్వే విధాత. సో యు ఆర్ ద ఫైనల్ యు ఆర్ ద క్రియేటర్ యు ఆర్ ద క్రియేటర్ యు క్రియేట్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ద విధాత సృష్టికి ప్రతి సృష్టిలు చేసే విధాతలు మీరే కావచ్చు. నేను రాసిన మనసే ఒక పోల్తాడని బుక్ ఉంది, అంటే లాస్ట్ చాప్టర్ హెడ్డింగ్ ఇది, సృష్టికి ప్రతి సృష్టిలు చేసే విధాతలు మీరే కావచ్చు, యు కెన్ క్రియేట్ యువర్ సెల్ఫ్. ఆనందం కావాలా, ఏం కావాలి, సుఖ ప్రాప్తి దుఃఖ నివృత్తి, సుఖం కావాలనుకుంటా దుఃఖం వద్దనుకుంటా, నీ ఆలోచన ఎటువంటిది, సుఖ ప్రాప్తి సుఖ నివృత్తి, సుఖం కావాలనేట్టుగా నీ ఆలోచన ఉన్నాయి, సుఖం పోయింది. కాబట్టి నువ్వు విధాతవి, నీ జీవితాన్ని నువ్వే నిర్ణయించుకోవాలి, నీ జీవితాన్ని నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ చెయ్యి, బాగా పని చెయ్యి, బాగా నమ్ము. ఏంటంటే లాస్ట్ స్లైడ్, కంక్లూజన్ స్లైడ్, స్వామి వివేకానందతో ఎంత స్థాయిలో ఎదుటి వారికి మంచి చేస్తామో అంత మన హృదయాలు పరిశుద్ధంగా మారుతాయి, అటువంటి వారిలో దేవుడు సర్వే జన సుఖనుభవంతో మీ క్రాంతి. సో ఎప్పుడు కూడా యు హావ్ టు హెల్ప్ అదర్స్, యాక్టింగ్ ఎవర్ అంటాం, ఎవరైనా ఎప్పుడు కూడా గాయపరచద్దు, బాధ పెట్టద్దు, ఎదురోళ్ళకి హెల్ప్ చేయగా 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 ఆటోమేటిక్ నీకేమవుతుంది, నీ హృదయం చాలా హ్యాపీగా ఉంటుంది. ఫైనల్ గా నీకు ఉంటుంది, ఆ వాడే దేవుడు. దేవుడు అంటే మనిషే అండి, ఎంత మందికి మంచి హెల్ప్ చేస్తాడో, కొనాలిపోతే దేవాలయాలు కట్టిస్తారు, మీకు కావాల్సి ఉంటే చూసుకోండి, మీకు గాంధీ కూడా దేవాలయాలు కడతారు. ఈనాడు రజనీకాంత్ సమాధానం, అతను కూడా దేవాలయాలు కడుతున్నారు. రైట్, మనిషిలో దేవుడు ఉన్నాడు. రైట్, నెక్స్ట్ పరీక్షలు అంటే భయం. చూడండి, కొన్ని పుస్తకాలు అలాగే సీడీలు కూడా ఉన్నాయి. పరీక్షలు అంటే భయమా, టెన్షన్, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోండి, బద్దకాని క్రాంతికార్, పరీక్ష విజయాలకై సంప్రదించినట్టు ఉన్నాయి. మరి శ్రాంతి గారి ఫోన్ నంబర్ కూడా ఉంది, 9404-633-610 అనే ఫోన్ నంబరు, మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేస్తే శ్రవంతి గారు మీరు లిఫ్ట్ చేస్తారు, క్రాంతికారి గారితో మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అలాగే చైల్డ్ సైకాలజీ, మీ పిల్లలు అల్లరి, టీవీ చూడడం, సెల్ ఫోన్, నెట్ వాడకం, బద్దకం, కోపం, మాట వినకపోవడం, ఇలాంటి సమస్యలన్నింటిపై క్రాంతి గారు రాసిన బుక్ ఉంది, అలాగే సీడీలు కూడా ఉన్నాయి, మీరు దాన్ని కొనుగోలు చేయాలని మనం చేస్తున్నాం. అలాగే నెక్స్ట్, మనసే ఒక పూల తోట, ఇది ప్రతి వారం చెప్పుకుంటున్నాం, గులాబీ మొక్క నాటితే పూలు పోస్తే గులాబీ పూలు. అలాగే పాజిటివ్ థింకింగ్ అనే అంశం మీద మరి ఒక పుస్తకం ఉంది, సిడి కూడా ఉంది, సిడి కూడా ఉంది, దీన్ని మీరు కొనుక్కోవచ్చు. ఇలా అనేకమైనటువంటి రచనలు చైల్డ్ సైకాలజీ మీద, పిల్లల టీవీ వాడడం వీటి మీద కావాలంటే సెల్ నంబర్ కూడా రాసి ఉంది క్లియర్ గా, ఆ సెల్ నంబర్ మీరు నోట్ చేసుకుని డైరెక్ట్ గా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, నిషాకు విముక్తి మంతు, మందు, సిగరెట్, గుట్కా, కైనీ, డ్రగ్స్, ఏ వ్యసనాన్నైనా తీసుకునే వారికి తెలియకుండానే మానిపించే ఒక టెక్నిక్ ఉంది, దాన్ని ఆ విధానంలో మానిపించాలనుకునే వారు కలవాల్సిందిగా, కింద ఫోన్ నంబర్ 9404-633-610. నెక్స్ట్, పరీక్షలు అంటే భయమా, ఇవన్నీ ఇవన్నీ చేసాం. ఏమిటి మీ సమస్య, ఎలాంటి సమస్యనా నేను ఉన్నాను క్రాంతికర్ అంటూ సెల్ నంబర్ ఉంది, మీరు కాంటాక్ట్ చేసి మీ సమస్యలు నివృత్తి కోసం సంప్రదించాలని కోరుతున్నాం. మైండ్ పవర్, ఓకే, మైండ్ పవర్, ఐ హావ్ సొల్యూషన్స్. నెక్స్ట్ 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 మనసు నెక్స్ట్ ఈ క్రాంతికర్ గారు వివేకానందుడి జీవితంలో వివేకానందండి, వివేకానంద జీవితం నుంచి చక్కని వివేకం కూడా వస్తుంది, విచక్షణ కూడా వస్తుంది, ఆ జీవితం నుంచి చక్కని పాఠాలు మనం ప్రేక్షకులకు తెలియజేయగలిగాం. నిజమే, పాజిటివ్ థింకింగ్ తో మనం అందరం ముందుకెళ్లాలని కోరుకుంటూ మీరు చక్కని విషయాలు తెలియజేశారు. వైజాగ్ లో కూడా వివేకానందుడు ఉన్నాడు, విశాఖపట్నం.
అందువల్ల అందరూ విజయంతోనే ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ లైవ్ షోని ఇక్కడితో ముగిస్తున్నాం. మరో లైవ్ షోలో మళ్ళీ కలుసుకుందాం. మీ పిల్లలలో అల్లరి, టీవీ చూడటం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవడం.